हाई व्यूअर्स वेलकम टू चीनकास किचन मनम राजमा वडल एला तैयार चेसुकोलो चूद्दाम अंतकन्ना मुंदु मा चैनल इंका एवरैना सब्सक्राइब चेसुकोपोते लाइक शेयर इंका सब्सक्राइब चेयंडी पक्कने उन्न बेल आइकॉन नोक्की अंदुलो आल नोटिफिकेशन्स नी सेलेक्ट चेसुकोवडम मर्चिपोकंडी अप्पुडे मा वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स किंद वस्तायी। ई राजमा वडलु चेयडानिकी ముందుగా రాజ్మాని కడిగి ఒక 6 అవర్స్ పాటు వాటర్ లో నానబెట్టుకోవాలి లేదంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టుకొని ఉంచుకోవచ్చు। ఒక కప్పుడు రాజ్మా అండి ఇది ఒక కప్పుడు రాజ్మాని వాటర్ లో నానబెట్టుకున్నాం। ఇప్పుడు రాజ్మాని నీళ్ళలోంచి తీసి మిక్సీ జార్ లో వేసుకుంటాం। ఇప్పుడు రాజ్మా వేసుకున్నాం కదండి అందులోనే తరిగిన అల్లం కూడా వేసుకుంటాం అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం తరిగి మీ టేస్ట్ ని బట్టి అంటే మీకు ఎంత కారం కావాలి అనుకుంటే అంత కారం యాడ్ చేసుకోవచ్చు అదే అని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు। అందులోనే ఇప్పుడు తగినంత ఉప్పుని వేసుకుంటాం। ఇప్పుడు ఈ మిక్సీ జార్ లోని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ వడల మిక్సర్ లాగా అంటేను వడల పిండి లాగా తయారు చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసిన పిండిలోని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఫైన్ గా చాప్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరేపాకు వేయాలి। ఇప్పుడు అందులోనే చాప్ చేసుకున్న ఆనియన్ ని కూడా వేసుకుంటాం అంటే తరిగిన ఉల్లిపాయ। ఇప్పుడు అన్నిటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకొని ప్రీహీట్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ గార్ల పిండిని గార్లో వేసుకోవాలి। ఈ రాజ్మా వడలే కాకుండా రాజ్మాతో మేము దోసలు అలాగే పునుగులు కూడా చేసి వీడియోస్ పెట్టామండి వాటిని కూడా ఒకసారి చూడండి। ఈ రాజ్మా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు ఇంట్లో తప్పకుండా ట్రై చేయడం మర్చిపోకండి। ఈ వడల్ని ఇలా ట్రై చేశారంటే ఇది ఒకసారి చేసి చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు మళ్ళీ మళ్ళీ ఇవే తింటాము అంటూ ఉంటారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి। ఈ రాజ్మా వడల్ని నేను కోకోనట్ చట్నీ తోని అంటే కొబ్బరి పచ్చడి తోని సర్వ్ చేసుకుంటున్నానండి। ఈ పచ్చడి అని కాదండి ఈ చట్నీతోనైనా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు దేంతోనైనా బాగుంటుంది ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।